ब्रह्मणे नमः। अदिगो अदिगो भद्रगिरी आंध्र जाति की अयोध्यापुरी ये वाल्मीकि रायनी कथग सीतारामुलु तन पै ओदग रामदास कृत राम पदामृत वाग्गेय स्वर संपदगा बलसिन दक्षिण सागेत पुरी। रामनाम जीवन निर्निद्रुडु पुनर्दर्शनमु कोरिन भद्रुडु सीतारामुल दर्शनानिकै घोर तपस्सुनु चेसेनप्पुडु तपमुनु मेच्चि धरणिकि वच्चि दर्शनमिच्चेनु महाविष्णुवु। त्रेतायुगमुन राम रूपमे त्रिकरण शुद्धि कोरेनु भद्रुडु आदर्शालकु अग्रपीठमु आदर्शनमे कोरेनप्पुडु धरणीपतिये धरकु अल्लुडै शंख चक्रमुलु अटु इटु कागा धनुर्बाणमुलु तनु वैपोगा सीता लक्ष्मण सहितुडै कोलुलु तीरे कोंडन्न देवुडु शिलगा मल्ली मलची शिरमुन नीवे निलची భద్రగిరిగనను పిలిచే భాగ్యము నిమ్మని కోరే భద్రుడు। వామాంక స్థిత జానకి పరిలస కోదండ దండం కరే चक्रं चोर्ध्वकरेण बाहुयुगले शंखं शरं दक्षिणे विभ्राणं जलजातपत्र नयनं भद्राद्रिमूर्ति स्थितं केयूरादि विभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे। अदिगो अदिगो भद्रगिरि आंध्र जाति की अयोध्यापुरी जगमतारा मामयम् जगमतारा
అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులు సురలు తారలు ఆ మహాంబుధులు అవని జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమం శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతింపడు ఆ కరుణికాంతర ధమ్మిళ్ళము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి దాశరథీ కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా నిరతము నిన్ను భజించడమా రామకోటి రచించడమా సీతారామ విదేమీ దాశరథి కరుణాపయోనిధి గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కానీ ఏలరావు నన్నేలరావు మనకు కోరుతూ ఆ విధంగా తలిస్తేనే ఆంజనేయ స్వామి అక్కడ ఉండేది. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చిన వారి పేరు సీతామహాలక్ష్మి, వీరి పేరు రాధాకృష్ణ. అందుకోసం వారు వచ్చారు. అటువంటి దంపతులు, అటువంటి రాములు సీతమ్మ వారిని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. వీడు ఉన్నారు గురువు అనేటువంటి వాడు, శిష్యుడు అనేటువంటి వాడు ఎన్నో కష్టాలు పడి ఎన్నో రకాలైనటువంటి పడి ప్రకృతికి ఇంకా ఉన్నటువంటి మనకి జ్ఞానం తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అన్నింటిని కూడా రాముడు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆంజనేయ స్వామికి ఆదేశం చేతనేశారో వీరు కూడా ఆ విధంగా తీసుకుంటూ వచ్చారు. కానీ బ్రహ్మర్షి విశ్వామిత్ర ఆవులు కావాలంటే ఆవులు ఇయ్యలేదు, నువ్వు ఆ జ్ఞానం వచ్చినాక నీకు ఇస్తాను రా అని చెప్పని చెప్తావు. అలాగే మా సాయిబాబా ఉన్నాడు, మన అంటే ఇంకొక ఇలా
వీళ్ళిద్దరు కూడా మాకు బ్రహ్మని సీఎని అంటారు. వీరేమో కష్టాలు పడినారు, జ్ఞానం నేర్చుకోవడానికి కష్టాలు పడినారు, ఆ భక్తిని నిలుపుకోవడం కోసం. కానీ వాళ్ళకి కావాలని చెప్పచ్చు రాదు. వశిష్ఠులు అంటేనే ఏకత్వం నిలబడి ఉన్నటువంటి ఇంద్రియాలని జయించారు. మరి ఆ వశిష్ఠుల వారు దశరథ మహారాజుకి గురువైంది, కానీ ఆయన ఇంద్రియాలు ఆ విధంగా నిలబడలేదు. ఆయన భూత భవిష్యత్తు వర్తమానం తెలుసు కాబట్టి ఇద్దరిలో కొంత భక్తి ఉన్నది కాబట్టి ఇందులో రాముడు వస్తాడు, ఇక్కడ శ్రీరాముడు వస్తాడు. రామం భజి మన ఊరికొస్తున్నాడు, రామం భజి ఊరు ఊరు తిరిగి రామం భజి ఊరికొస్తున్నాడు, రామం భజి మన ఊరికొస్తున్నాడు, రామం భజి పల్లె పల్లె తిరిగి రామం భజి పల్లెకొస్తున్నాడు, రామం భజి మన పల్లెకొస్తున్నాడు, రామం భజి పల్లె పల్లె తిరిగి రామం భజి పల్లెకొస్తున్నాడు, పల్లెకొస్తున్నాడు రామం భజి. వాడా వాడా తిరిగి రామం భజి వాడకొస్తున్నాడు, రామం భజి మన వాడకొస్తున్నాడు, రామం భజి వాడా వాడా తిరిగి రామం భజి కోనేర్కొస్తున్నాడు, రామం భజి మన కోనేర్కొస్తున్నాడు, రామం భజి కోనే కోనే తిరిగి రామం భజి కోనేర్కొస్తున్నాడు, రామం భజి మన కోనేర్కొస్తున్నాడు, రామం భజి వీధికొస్తున్నాడు, రామం భజి మన వీధికొస్తున్నాడు, రామం భజి వీధి వీధి తిరిగి రామం భజి వీధికొస్తున్నాడు, రామం భజి మన వీధికొస్తున్నాడు, రామం భజి గుళ్ళు గుళ్ళు తిరిగి రామం భజి గుళ్ళుకొస్తున్నాడు, రామం భజి మన గుళ్ళుకొస్తున్నాడు, రామం భజి గుళ్ళు గుళ్ళు తిరిగి రామం భజి ఇంటికొస్తున్నాడు, రామం భజి మన ఇంటికొస్తున్నాడు, రామం భజి ఇల్లు ఇల్లు తిరిగి రామం భజి ఇంటికొస్తున్నాడు, రామం భజి మన ఇంటికొస్తున్నాడు, రామం భజి తిరిగి 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 రామం భజి చాడు, రామం భజి మన గుండెల్లో నిలిచాడు, శ్రీ సీతారామ కళ్యాణం కన్నుల వైభవం రామం భజి, రామం భజి అన్నట్లుగా జరిపించాడు, ఆ కళ్యాణం మన చూసిన వారిది భక్తున్నాడు, ఆ కళ్యాణ శోభ రామం భజి. Oh,
ముంగిట ముగ్గులు తోరణ సొగసులు మంగళ నాదములు ఆ నృత్య గీత కవి శ్రేష్ఠుల కవితలు జయ జయ గీతములు ఉత్తర ఫల్గుని నక్షత్రములో జరిగిన కళ్యాణం ఇలా సీతారాముల శుభ కళ్యాణం కన్నుల వైభోగం అధిక మౌని నామమేమి రుచిరా
శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదా శివుడు నీను సదా భజిల్చేడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయమురారండి సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహున అరవింద దడాయతాక్షం నిశాచర వినాశకిందలోండి మండల మంగుల వెల్వై పూజ పోయన చక్కని పల్లెలో పూజ పోయన చక్కని పల్లెలో ఆలయాన్ని నిర్మించిన రండి సుశుద్ధమురారండి పైన బోడు వేయగా గంగా తల్లి కరుణ దూషనట బండల పైన బోడు వేయగా గంగా తల్లి కరుణ దూషనట పాతాళంగు నుండి కదలి పాతాళంగు నుండి కదలి స్వామి పాదములు నటక వచ్చ నటరండి సుశుద్ధమురారండి ఇంటి మండలం పల్లె పల్లెలో భక్తులందరూ భక్తి కొకదిలే మండలం పల్లె పల్లెలో భక్తులందరూ భక్తితో కదలి రామ రామ శ్రీరామాయనుచు రామ రామ శ్రీరామాయనుచు ఏ మారకను జానించిరకరండి సుశుద్ధమురారండి శ్రీరామ దర్శనమురండి రామం భజే జై రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే రామం భజే జై రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే ఊరు ఊరు తిరిగి రామం భజే ఊరికి వస్తున్నాడు రామం భజే మన ఊరికి వస్తున్నాడు రామం భజే వస్తున్నాడు రామం భజే పల్లె పల్లె తిరిగి రామం భజే పల్లె వస్తున్నాడు
తల్లి కూర్చున్నాడు రామం భజి. వాడా వాడా